రైట్ ప్రస్తుతం వైసీపీ ఎంపీ భరత్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇవాల్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా అండర్ సెక్షన్ 164 సిఆర్పిసి కిందన సిమెన్స్ కంపెనీ వాళ్ళు మాకు లీగల్ టీమ్ గాని సిమెన్స్ ఇంటర్నేషనల్ మా లీగల్ టీమ్ గాని మాకు గాని ఏ రకమైన ప్రమేయము ఈ అగ్రిమెంట్ తో లేదు అని చెప్పేసి వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చారు అదే విధంగా ఇంకొక వ్యక్తి శరీష్ షా అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు అతను అతను కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇలాగా మనీ లాండరింగ్ కి 200 అతను మనం చూస్తే అతను మొన్న అరెస్ట్ అయ్యాడు గతంలో 212 షెల్ కంపెనీలకి అధిపతి ఇతను ఇలాంటోల్తో ఈ నారా లోకేష్ కి ఈ వ్యక్తులకి ఈ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్ పరిచయాలు షెల్ కంపెనీలు ఏ రకంగా తీసుకుని వైట్ కాలర్ తో ఏ రకంగా డబుల్ డైవర్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ కంటికి కనబడతా ఉంది నేను ఇవాల ఒకటే అంశాన్ని చెప్తా ఉన్నా ఇవాల నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీకు నూకలు చెల్లే ఇవాల మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అన్యాయంగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అనుభవజ్ఞుడు ఆంధ్రప్రదేశ్ ని చక్కదిద్దుతాడు అని చెప్పి ఆ రోజు కాంబినేషన్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అని కొంత ప్రజలు విశ్వసించి మీకు ఓటేశారు మీకు ఓటేసిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటంటే యువత పేరు చెప్పి స్కిల్ డెవలప్మెంట్ లో స్కిల్ఫుల్ గా స్కామ్ చేశారు అదే విధంగా ఫైబర్ నెట్ లో ఏ రకంగా స్కామ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి పేరు చెప్పి ఏ రకంగా స్కామ్ చేశారు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఇవాల మీకు తగిన శాస్తి త్వరలో జరగబోతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ వ్యక్తి ఎవరైతే ఈ వికాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉన్నాడు ఏ యుఏఈలో కానీ యుఎస్లో కానీ ఉన్నారు ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకుని అతన్ని కూడా అరెస్ట్ చేసి ముందర పూర్తి స్థాయి దర్యాప్తు విచారణ చేస్తే ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి మరి అందులో ఈ యొక్క చంద్రబాబు తనయుడు లోకేష్ పాత్ర ఎంత ఉందనేది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చూసినట్టయితే ఈ చంద్రబాబు నాయుడు గారిని క్రిమినల్ కాన్స్పిరసీ కిందన చీటింగ్ కింద డిస్హానెస్టీ కింద అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందన ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు పూర్తి స్థాయిగా జరగాల్సిన అవసరం ఉంది నిస్